జోగులాంబ గద్వాల జిల్లాలో వరుస దొంగతనాలు ప్రజల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. గురువారం సాయంత్రం నడకకు వెళ్లిన ఓ మహిళ కంట్లో కారం కొట్టి మెడలోని చైన్ లాక్కెళ్లాడు. ఆ ఘటన మరువక ముందే శుక్రవారం రెండు ఇళ్లల్లో దొంగతనాలు జరిగాయి. గత కొన్ని నెలల్లో ఇళ్లు, కార్యాలయాలు, గూళ్లల్లోనూ పలు దొంగతనాలు జరిగాయి. దొంగతనాలకు పోలీసుల వైఫల్యమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంతో పోలిస్తే చాలా తక్కువ సంఖ్యలో సిబ్బంది గస్తీ కాస్తున్నారని చెబుతున్నారు. దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో తమవంతు కృషి చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. బంగారం, తర్వాత ఒక రెండు కేజీల వరకు వెండి పోయింది, తర్వాత అందాజు 25,000 రూపాయలు క్యాష్ ఒక ఇంట్లో పోయింది, ఇంకొక ఇంట్లో 3 తులాల బంగారం పోయింది రాత్రి. అంటే ఈ సాయంత్రం అనే 2 తులాలు కాకుండా చైనీస్ నేషనల్ 2 తులాలు పోయింది. టోటల్గా 8-11-13 తులాస్ వరకు పోయింది మొత్తం వన్ డే. ఏ విధంగా వాళ్ళని పట్టుకోలేదు కార్యాచరణలో భాగంగా మేము కూడా కొన్ని ప్రణాళికలు రచించుకున్నాం. సీసీ ఫుటేజ్లో కూడా వాళ్ళ యొక్క నిందితుల యొక్క ఫోటోలు మాకు వచ్చాయి. అదేవిధంగా మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేసిందంటే ప్రతి ఒక్కరు కూడా తమంతో బాధ్యతగా సీసీ కెమెరాలు పెట్టుకుంటే ఏమవుతుందంటే చాలా మంచి జరుగుతుంది. సమాజానికి కానివ్వండి, సొంతానికి కానివ్వండి, చాలా మంచి జరుగుతుంది కాబట్టి అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను.